హలో ఎవ్రీవన్, ఈ సంవత్సరం అయినా చెక్కు చెదరకుండా అంతే అద్భుతంగా ఉండే నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడైనా దద్దోజనం కానీ పెరుగన్నం చేసుకున్నప్పుడు ఈ పచ్చడితో తింటే అసలు టేస్టీ అదిరిపోతుంది. సో పచ్చడి చేసుకోవడానికి మనం ఇక్కడ తోలు పలచకుండా నిమ్మకాయలు చూసుకొని తీసుకుంటున్నాము. ఈ నిమ్మకాయలు తీపింగ్గా కాకుండా నిలువుగా కట్ చేసుకుందాం. చూపిస్తున్న విధంగా మధ్యలో కట్ చేసేసుకొని మొత్తం 4 పీసెస్ లాగైనా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ మధ్యలోకి చిన్న పీసెస్ లాగా ఒక 8 పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. దానివల్ల గింజలు కూడా నిమ్మకాయల నుంచి ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతుంది అండ్ రసం కూడా బయట కారకుండా ఉంటుంది. అండ్ నిమ్మకాయ పచ్చడి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లేదు నార్మల్గా నిలువుగైనా కోసేసుకొని పెట్టుకోవచ్చు. మనకి కావాల్సిన విధంగా కోసుకుందాం. ఇక్కడైతే మనం 8 పీసెస్ కింద కట్ చేసుకున్నాము. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. సీజనల్ చేంజెస్ వల్ల మనకి హెడ్ఏక్, నాజీనెస్, జ్వరము, చేదు చేదుగా ఉండడం, ఫుడ్ తినాలనిపించకపోవడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. అప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి తీసుకుంటే లైఫ్ సెట్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ మనం నిమ్మకాయలు అయితే కోసుకొని గింజలు ఆటోమేటిక్గా అవి సెపరేట్ అయిపోయాయి. ఇక్కడ 2-3 ఉన్నాయి, మనం తీసుకుంటే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ గ్లాస్ కంటైనర్ని బాగా కడిగి తుడిచి తీసుకున్నాం. తడి లేకుండా తీసుకోండి, అది మాత్రం ప్రికాషన్ తీసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కల్ని ఆ గ్లాస్ జార్లో యాడ్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ చూపిస్తున్న స్పూన్తో ఒక 2 స్పూన్లు పసుపు యాడ్ చేసుకుందాం. అది టీ స్పూన్తో యాడ్ చేసేసుకోవచ్చు 2 స్పూన్లు. ఇప్పుడు మనం ఇక్కడ ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న రాక్ సాల్ట్ ఒక 1/2 గ్లాస్ తీసుకొని యాడ్ చేసుకుందాము. దీన్ని అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నిమ్మకాయలని రసం పిండుకుందాం. ఇలా నిమ్మకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసుకొని స్క్వీజర్తో ఒక గిన్నెలో అయితే పిండుకుంటున్నాము. ఇందాక మనం పచ్చడి కోసం నిలువుగా కట్ చేసుకున్నాం కదా, రసం కోసం కాబట్టి రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. విధంగా అన్ని రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని లెమన్ స్క్వీజర్ యూస్ చేసి మొత్తం పిండేసుకుందాము. నిమ్మకాయని అన్నింటినీ పిండేసుకొని ఒక బౌల్లో తీసుకుందాము. ఒకసారి చేసుకున్న పక్కన పెట్టుకుంటే డిజీనెస్, ఫీవర్ ఏది వచ్చినా మనకైతే హెల్ప్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇంకో గిన్నె తీసుకొని ఈ రసంలో ఉన్న పల్ప్ అండ్ సీజ్ అంతా ఫిల్టర్ చేసేసుకొని ఇప్పుడు ఈ రసాన్ని మనం నిమ్మకాయలు కంటైన్ చేసుకున్న గ్లాస్ జార్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఆ జ్యూసు పసుపు ఉప్పు అంతా నిమ్మకాయలు అంతా పట్టేలాగా కలుపుకోవాలి. గ్లాస్ కంటైనర్ కలపడానికి అంత వీలునేది కాబట్టి ఒకసారి మనం షేక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము. సో కలుపుకునేదానికి ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని కలిపేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది మనం ఈ విధంగా ఒక 4-5 డేస్ పక్కన పెట్టుకొని ఉంచుకుంటున్నాం. ఎన్ని ఎక్కువ రోజులు పక్కన పెట్టుకొని ఉంచితే అంత మంచిది. సో ఒక 4-5 డేస్ ఇలా పక్కన పెట్టుకొని ఉంచిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్ ఆర్ ఎనీ స్టీల్ బాల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అందులోకి యాడ్ చేసేసుకుందాం. అది అలా పక్క నుంచి ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మెంతులు ఇంకా కొద్దిగా చెనాదాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వైట్ ఉరద్దాలు అండ్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకుందాం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ష్ టైప్లోనే రావాలి. ఇప్పుడు ఇది ఇలా వేగిన తర్వాత మనం ఇందులో కరివేపాకు కూడా వేసుకొని అది కూడా బాగానే వేయించుకుందాం. ఈ విధంగా మనం నిమ్మకాయ పచ్చడిలోకి తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఆ లోపల గిన్నెలో 1/2 గ్లాస్ కారం, మెంతిపిండి, జీరా పౌడర్ ఇంకా ఆవపిండి యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. సో మనం ఇక్కడైతే మన పచ్చడి కలుపుకున్నాము. మనం ఇక్కడ మొత్తం వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. కొంచెం పట్టుకున్నా సరే ఈ విధంగా పట్టుకుంటే టేస్ట్ అనేది అయితే బాగుంటుంది. తాలింపు చల్లారిన తర్వాత మనం ఈ నిమ్మకాయ పచ్చడిలోకి యాడ్ చేసుకుని అప్పుడు కలుపుకుందాం. చల్లారకుండా కలుపుకుంటే పచ్చడి చేదు వస్తుంది. డెఫినెట్గా మీరు నిమ్మకాయ పచ్చడి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ మా చెల్లి అసలు ఈ పచ్చడి ఎంత ఇష్టంగా తింటుందంటే మీరు 4 పూట్లు పెట్టండి తింటుంది. అటు వెళ్తే నిమ్మకాయ ముక్కలు అయితే అసలు అయిపోతాయి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత జాడీస్లోకి తీసేసుకుందాం. ఇక్కడ మనం స్టీల్ బౌల్ వాడాం కదా, తుప్పు వచ్చేస్తుంది. సో అందుకోసం ఇమీడియట్గా తీసేసుకోవాలి. గ్లాస్ బౌల్ వాడి ఉంటే అట్లనే ఉంచేసేయచ్చు, లేదా జార్లో తీసేసుకోవచ్చు. సో మీకు మన పచ్చడి హెల్ప్ అయింది అనుకుంటున్నాం. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ వీడియో షేర్ చేయండి. బాయ్ బాయ్.